ఫ్రెండ్స్ నేను మీకు బ్యాక్ టు ఆ స్మైల్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒమాన్ కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను జనరల్ గా చాలా మందికి ఉంటుంది కదా ఇండియన్ కరెన్సీకి ఫారిన్ కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి వాల్యూ డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది కదా సో ఈ రోజు నేను ఒమాన్ కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఒమాన్ కరెన్సీ వచ్చేసి రియాల్స్ అంటారు మనకి ఇండియాలో వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఎలా ఉంటుందో ఇక్కడ వన్ రియాల్ టూ రియాల్ త్రీ రియాల్ అలా ఉంటుంది అండ్ మనకి కతార్ కంట్రీలోనూ ఇంకా సౌదీ కంట్రీలో కూడా రియాల్స్ అనే అంటారు అందుకని కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ ఒమాని రియాల్ అని అంటారు సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి మనకి ఫస్ట్ హండ్రెడ్ పైసా హండ్రెడ్ పైసా అంటే మనకి ఫిఫ్టీ పైసా అలా ఎలా ఉంటుంది అట్లా దీనికో దీనిలో హండ్రెడ్ పైసా ఫైవ్ హండ్రెడ్ పైసా వన్ రియాల్ ఫైవ్ రియాల్ టెన్ రియాల్ ట్వంటీ రియాల్ ఫిఫ్టీ రియాల్ ఇలా ఉంటుంది ఫస్ట్ నోట్స్ కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కాయిన్స్ కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ నోట్స్ లో స్టార్టింగ్ కరెన్సీ వచ్చేసి హండ్రెడ్ పైసాతో స్టార్ట్ అవుతుంది ఇది హండ్రెడ్ పైసా చూడండి ఇక్కడ వన్ హండ్రెడ్ పైసా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ అని ఉంది అండ్ మనకి ఇక్కడ గాంధీ గారు ఎట్లాగో మనకి ఇండియాలో ఈయన అన్ని నోట్స్ పైన ఉంటాడు ఈయన వచ్చేసి ఒమాన్ కి ఫస్ట్ కింగ్ ఇక్కడ కింగ్స్ రూలింగే ఉంది ఇంకా మన దాంట్లో సీఎం పిఎం అలా ఉంటుంది కదా బట్ ఇక్కడ కింగ్స్ రూల్ చేస్తారు ఈయన ఒమాన్ కి ఫస్ట్ రూల్ చేసిన కింగ్ అందుకని ఈ అన్ని నోట్స్ పైన ఈయనే ఉంటాడు అండ్ ఒమాన్లో నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి అరబీ సో ఇక్కడ అరబీక్లోను ఇంకా ఇంగ్లీష్లోనూ ఉంటుంది మనకైతే నేషనల్ లాంగ్వేజ్ హిందీ కదా సో మనకి హిందీలోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనూ ఉంటుంది అండ్ ఒక్కొక్క నోట్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క నోట్ పైన డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి మనకైతే అన్ని అన్ని నోట్స్ పైన ఒకేలా ఉంటుంది బట్ ఇక్కడ ఒక్కొక్క నోట్ పైన ఇలా దీనిపైన బర్డ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అలా ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ పైసా ఇక్కడ ఇది హండ్రెడ్ పైసా అండ్ నెక్స్ట్ డైరెక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ పైసా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైసా అలా ఏమి ఉండదు ఈ నోట్ కి ఆ నోట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఫోర్త్ పిక్చర్ ఉంది ఇక్కడ యానిమల్స్ బర్డ్స్ అలా పిక్చర్స్ ఉన్నాయి అలా ఒక్కొక్క నోట్ కి ఒక్కొక్క పిక్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ ఉంటాయి ఇంకా మిగతాదంతా సేమ్ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ అండ్ అరబిక్ సో నెక్స్ట్ వచ్చేసి వన్ రియాల్ ఈ ఫైవ్ హండ్రెడ్ పైసాస్ టూ కలిపితే మనకి వన్ రియాల్ అవుతుంది అండ్ ఈ హండ్రెడ్ పైసాస్ టెన్ కలిపితే వన్ రియాల్ అవుతుంది అండ్ ఈ నోట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఉంది ఇంకా ఇక్కడ డిఫరెంట్ పిక్చర్స్ బటర్ఫ్లైస్ అండ్ ఇక్కడ ఫ్లవర్ ఉంది మిగతాదంతా సేమ్ ఉంటుంది ఇక్కడ ఫోర్ డిఫరెంట్ ఫోర్ట్ ఉంది అలా అలా ఒక్కొక్క నోట్ కి ఒక్కొక్క పిక్చర్స్ సింబల్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ రియాల్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఫైవ్ రియాల్ ఇక్కడ కూడా మనకి చూస్తున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఇక్కడ ఏదో ప్యాలెస్ ఉంది అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ అలా అన్ని సేమ్ ఉంటుంది అండ్ ఇది ఇది ట్రయాంగిల్ సింబల్లో ఉంది కదా అదేంటంటే ఫైవ్ అని అర్థం అది అరబిక్ లో నంబర్ ఫైవ్ సో అంటే ఈ నోట్ గురించి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి టెన్ రియాల్ అండ్ ఇక్కడ మనకి క్లాక్ టవర్ ఉంది అండ్ సమ్ అదర్ ట్రీస్ ఉన్నాయి ఈ ఈ క్లాక్ టవర్ ఇవన్నీ మనకి ఇదే కంట్రీలో ఫేమస్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా ఆ ల్యాండ్ మార్క్స్ ఈ నోట్స్ పైన ప్రింట్ అయ్యి వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకా మిగతాదంతా సేమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ రియాల్స్ టెన్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ అలా ఏమి ఉండదు దీనిపైన కూడా సమ్ అదర్ ఏదో ఫోర్ట్ అలా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాండ్ మాస్క్ దీన్ని నేను వచ్చిన కొత్తలో ఈ గ్రాండ్ మార్క్ ఒకసారి విజిట్ చేశాను సో అది ఇక్కడ ఫేమస్ ల్యాండ్ మార్క్ ట్వంటీ రియాల్ నోట్ పైన గ్రాండ్ మాస్క్ ఉంది అండ్ మిగతాదంతా సేమ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ రియాల్ ఇక్కడ ఇదే హైయెస్ట్ కరెన్సీ అండ్ దీనిపైన కూడా ఏదో డిఫరెంట్ ప్యాలెస్ ఉంది అది కూడా ఇక్కడ ఫేమస్ ల్యాండ్ మార్క్ అండ్ మిగతా అంతా సుల్తాన్ అరబిక్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంది అండ్ ఈ నోట్ అన్ని నోట్స్ కన్నా పెద్ద సైజ్ ఉన్న నోట్ అనమాట ఇక్కడ ఇదే హైయెస్ట్ కాయిన్స్ నోట్స్ ఎవ్రీథింగ్ లో ఇదే హైయెస్ట్ రియాల్ ఇంకా దీనిపైన హండ్రెడ్ రియాల్స్ టూ హండ్రెడ్ రియాల్స్ అలా ఏముండో ఇదే హైయెస్ట్ రియాల్ ఇంకా కాయిన్స్ గురించి తెలుసుకుందాము కాయిన్స్ లో స్టార్టింగ్ కరెన్సీ వచ్చేసి ఫైవ్ ఐసతో స్టార్ట్ అవుతుంది ఇది ఫైవ్ పైసా ఇక్కడ ఉంటుంది మనకి ఫైవ్ పైసా అని రాసి ఉంటుంది అండ్ కాయిన్స్ పైన కూడా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి దీనిపైన ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెన్ పైసా టెన్ పైసా పైన కూడా ఇక్కడ టెన్ పైసా అని లోను ఇంకా ఉర్దూలోను రాసి ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పైసా దీనికి కూడా ఇలా డిఫరెంట్ సింబల్ ఉంటుంది అండ్ ఇది సిల్వర్ కలర్లో ఉంది ఎందుకంటే ఇది న్యూ కాయిన్ మిగతావి ఓల్డ్ కాయిన్ కాబట్టి గోల్డ్ కలర్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ లాస్ట్ కాయిన్ వచ్చేసి ఫిఫ్టీ పైసా ఇలాంటి ఫిఫ్టీ వైసాస్ టూ కలిపితే మనకి హండ్రెడ్ పైసా ఒకటి అవుతుంది అనమాట సో ఇది ఫిఫ్టీ పైసా అండ్ మనకి కాయిన్స్లో ఫైవ్ పైసా టెన్ పైసా ట్వంటీ ఫైవ్ వైసా ఫిఫ్టీ పైసా ఇలా ఉంటాయి ఇప్పుడు నేను కరెన్సీ వాల్యూ గురించి చెప్తాను మనకి ఇండియాలో సింబల్ వచ్చేసి ఆర్ఎస్ అని ఉంటుంది కదా రూపీస్కి ఇక్కడ ఆర్ఓ అని ఉంటుంది అండ్ కోడ్ వచ్చేసి ఐఎన్ఆర్ ఉంటుంది ఇండియన్ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఓఎంఆర్ అని ఉంటుంది అంటే ఒమాని రియాల్స్ సో ఇప్పుడున్న కరెన్సీ వాల్యూ ప్రకారం హండ్రెడ్ పైసా అంటే 19.8 పాయింట్ ఎయిట్ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ పైసా అంటే నైంటీ నైన్ రూపీస్ వన్ రియాల్ అంటే వన్ నాట్ ఎయిట్ రూపీస్ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో వన్ రియాల్ అంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ నైంటీ ఎయిట్ అయింది సో ఇలా ఎప్పటికప్పుడు కరెన్సీ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం జనరల్గా గూగుల్లో చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఫైవ్ రియాల్స్ అంటే నైన్ నైంటీ రూపీస్ టెన్ రియాల్స్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ట్వంటీ రియాల్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రియాల్స్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలాగే సేమ్ కాయిన్స్ కూడా కాయిన్స్ అంటే ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా అంటే నైన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా ఫోర్ రూపీస్ టెన్ పైసా వన్ రూపీ ఫైవ్ పైసా అంటే నైంటీ నైన్ పైసా ఇది వచ్చేసి ప్రజెంట్ కరెన్సీ వాల్యూ ఇది తగ్గొచ్చు పెరగొచ్చు ఇదన్నమాట ఉమాన్ కరెన్సీ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి